మా గణపవరం కథలు పుస్తకాన్ని ఆవిష్కరించుకున్నాం. కథా సాహిత్యం ఈరోజు సాహిత్య ప్రక్రియలో అగ్రతాంబూలం తీసుకుంది. అతి ప్రాచీనమైనదైన ఈ రోజున ప్రపంచంలో సాహిత్య ప్రక్రియల్లో దానికున్నంత ఆదరణ ఇంకా దేనికి లేదు. అందువల్ల కథా రచన పలు పుంతలు తొక్కుతోంది. అదే వరవడిలో శ్రీ రమణ యశస్వి గారు కూడా గణపవరం కథలు, ఆయన స్వస్థలానికి సంబంధించిన కథలు మనందరికి బాగా గుర్తొస్తాయి. అమరావతి కథలు సత్యం శంకర్ మంచి గారు చాలా ప్రసిద్ధి చెందిన కథలు. అట్లా స్వస్థలానికి సంబంధించినటువంటి ప్రాచుర్యాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చిన కథల పరంపరలో ఈ రోజున రమణ యశస్వి గారు రచించిన మా గణపవరం కథలు. ఆయన కవి రచయిత, రచయితలో కూడా కథా రచయిత. కరోనా ఆత్మకథ అని చెప్పి ఆయన కవితా సంకలనం ఉంది. స్పందించే లక్షణం ఎక్కడ ఉంటుందో అక్కడ రచన కూడా అత్యద్భుతంగా వెలువడుతుంది. ఆయన కలం నుండి జాలువారినటువంటి అనేక గ్రంథాలలో ఈ రోజున ఆవిష్కరింపబడిన మా గణపవరం కథలు అనే పుస్తక హృదయావిష్కరణ సమీక్షాత్మకంగా చేయబోతున్నారు మా మిత్రులు శ్రీ పెనుగొండ లక్ష్మీనారాయణ. మా ఇద్దరి సాహచర్యం దాదాపుగా 30 ఏళ్ళది. ఇద్దరం కలిసి గుంటూరు వీధుల్లో శ్రీశ్రీ కవిత్వాలు చదువుతూ ఇలా చాలా విధాలుగా మా పెనవేసుకున్నది సాహిత్య అనుబంధం. ఈ రోజున ఆయన అంచెలంచెలుగా ఎదిగి అభ్యుదయ రచయితల సంఘం అరసం జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. అనేక గ్రంథాలు రచించారు. గుంటూరు సాహిత్య చరిత్ర ఆయన రచించారు. మా మిత్రుడు చాలా ఘనుడు. పెనుగొండ పెనుకొండ అన్నమాట, చాలా పెద్ద కొండది. ఆ పెనుగొండ మాటలు విందాం వినయశీలి పెనుగొండ లక్ష్మీనారాయణ. సభకు అధ్యక్షత వహిస్తున్న నా చిరకాల మిత్రుడు, అత్యంత సన్నిహితుడు డాక్టర్ డిఎన్ దీక్షిత్ గారు, సభా కార్యక్రమానికి ఆతిథ్యం ఇస్తున్న డాక్టర్ రమణ యశస్వి గారు, ఇప్పుడే సత్కారాలను స్వీకరించిన డాక్టర్ అప్పాజోసుల సత్యనారాయణ గారు, మొబ వృషాధిపతి గారు, బాపు గారి సత్కారాలను అందుకున్న పెద్దలు, కడలు సురేష్ గారు, ఎల్లప్ప కళాసాగర్ గారికి, అలాగే మా అన్నయ్య దుర్మార్గుడు వెళ్ళాడట్టుంది రంగరాజు, ఆయన నాకు సోదరుడు, నేను కమ్యూనిస్టు, ఆయన బీజేపీ, ఇద్దరం తిట్టుకుంటూ బాగా ప్రేమించుకుంటూ ఉంటాము బార్ అసోసియేషన్లో. అది మా పెనుమాక నాగేశ్వరరావు, గోపరాజు నారాయణ గారికి, బలభద్ర పాత్ర ఉదయశంకర్ గారికి, వెంకటప్రసాద్ గారికి, దుగ్గరాజు వారికి నమస్కారాలు. ఇప్పుడే సభ నుండి నిష్క్రమించిన ఉపసభాపతి ఆంధ్రప్రదేశ్ శాసనసభ వారికి మీ అందరికీ నమస్కారాలు. గతంలో గుంటూరులో అడవి బాపురాజు కళాపీఠం అని చెప్పి ఒక 30-40 ఏళ్ల క్రితం ఉండేది. జేకేసి కళాశాల అధ్యాపకులు నాగవర్ధన్ గారు, దాసర నాగవర్ధన్ గారు, మరో 4 మిత్రులు పంచపాండవులు అని చెప్పి అనేవారు, వారు నిర్వహించేవారు. వారు వెళ్ళిపోయిన తర్వాత చాలా కాలానికి మా మిత్రులు రమణ యశస్వి గారు బాపు రమణ బాలు కళాపీఠం అని మరో మంచి కళాపీఠాన్ని ఇన్నేళ్లకు ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు. ఈరోజు బాపు రమణ గారు, బాలు గారు, వాళ్ళని గురించి కూడా ఒక్కొక్క మాట చెప్తాను. బాపు గారు మనందరికీ తెలిసిందే, ఎవరన్నా అమ్మాయిని అందమైన బాపు గారి బొమ్మలాగా ఉంది అంటాం. సరే, ఆయన మన సంస్కృతికి ఒక ప్రతిబింబంగా ఆయన గీతలు ఉంటాయి. వారు విశాలాంధ్ర 2004 ప్రచురించిన నా అనేక అనే సాహిత్య విమర్శనాల సంపుటికి ముఖచిత్రం సమకూర్చారు. వారికి నమస్కారాలు, జయ జయలు పలుకుతున్నాను. రమణ గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారి సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం. వారి సాహిత్యం మీద మా అభ్యుదయ రచయితల సంఘం తరఫున డాక్టర్ ఏలూరిపాటి అనంతరామయ్య గారి మీద ప్రసంగ కార్యక్రమం గుంటూరులో ఏర్పాటు చేశాం. మా దీక్షిత్ దానికి హాజరైన శ్రోత.
వారిని నేను అమరావతిలో ఒక చలనచిత్రం దర్శకుడిగా వచ్చినప్పుడు కలిశాను. వారు చాలా మౌనంగా ఉంటారు, చాలా అతి తక్కువ మాట్లాడతారు, కాబట్టే గొప్పగా ఎక్కువగా రాయగలిగారు. వారిని ఒకసారి కలిశాను. అలాగే బాలు గారు ఎందరనో గాయకులను మన తెలుగుకి మన సాంస్కృతిక లోకానికి అందించిన మహానుభావుడు. వారు ముగ్గురు లేకపోయినా కానీ మన తెలుగు సాహిత్య సాంస్కృతిక రంగాలకి నిలువెత్తు సాక్ష్యాలు. వారి ముగ్గురిని స్మరించుకుంటున్నాను. ఈరోజు మిత్రులు, డాక్టర్ రమణ యశస్వి గారు గణపవరం మా గణపవరం కథలు అనే సంకలనాన్ని ఇప్పుడు మా రావి రంగారావు గారు వచ్చారు, అదే వచ్చారు, ఇప్పుడు అనలేదులేండి, ఇప్పుడు కనిపించారు. కాస్త నిశ్శబ్దంగా ఉండండి. ఆయన మాట్లాడుతున్నారు, విలువైన మాటలు చెబుతున్నారు, సభ ఇంక అయిపోలా. రమణ యశస్వి గారు మా గణపవరం కథలు అనే ఒక కథా సంపుటిని మనకి ఈరోజు అందించారు. దానిని పెద్దలు డాక్టర్ అప్పాజోసుల సత్యనారాయణ గారు ఆవిష్కరించారు, మనందరి చేతుల్లో ఉంది. నేను మాట్లాడే మాటలు గాలిలో కలిసిపోకుండా ఉండాలని, ఆ మాటలు ఎప్పుడు లిఖితంగా ఉంటే దానికి ఒక గౌరవం అని చెప్పి నేను ఎప్పుడు భావిస్తూ సమావేశాలకు వెళ్ళేటప్పుడు నాకు అప్పగించిన బాధ్యతను ఇలా నిర్వహిస్తూ ఉంటాను. నా వ్యాస సంపుటాలలో వ్యాసాలు కూడా అవసరం కొద్దీ మా అభ్యుదయ రచయితల సంఘం కార్యక్రమాలకు వెళ్ళిన సందర్భాల్లో రాసినవి, మాట్లాడిన వాటిని రాసినవే ఎక్కువ. ఈరోజు కూడా అటువంటి పనే చేస్తాను. సమాజంలో మంచి మార్పు కోసం నేను సైతమని నిశ్శబ్ద శబ్దం చేస్తూ, రమణ గారు, సమాజంలో మంచి మార్పు కోసం నేను సైతం అని నిశ్శబ్ద శబ్దం చేస్తూ గమ్యం సుదూర తీరాలలో దాగి ఉందని తెలిసి పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్న ఒక అసాధారణ సామాన్యుడిని, ఆర్తో సజ్జనుడిని సజ్జనుడిని అని ఎవరు చెప్పుకున్నారు? డాక్టర్ రమణ యశస్వి గారు చెప్పుకున్నారు. ఇది రమణ యశస్వి గారు ఆర్తో సజ్జని, సరే ఆయన సజ్జనుడు అని చెప్పి ఆయన అన్నారు. అది కూడా నిజమనే నేను నమ్ముతున్నాను. ఎందుకు నమ్ముతున్నాను అని అంటే, ఆయన ఆర్థో సజ్జనుగా, వైద్యుడుగా ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు వాళ్ళ పిల్లలు వాళ్ళందరి సహకారంతో, తన వృత్తిని ఇంకా పెంచుకోవచ్చు. అనేక లౌకిక వ్యవహారాలు వ్యాపారాలు ఈ సమాజంలో ఉన్నా కూడా ఆయన ఆ వృత్తిని కాపాడుకుంటూ ప్రవృత్తిపరంగా సాహిత్య రచన చేస్తూ ఉన్నారు. అంటే ఆయన అక్షరాన్ని ఇంకా ప్రేమిస్తున్నాడు. నా ఉద్దేశంలో కలం పట్టుకొని రాస్తున్న మనిషిని నేను మనిషిగా గుర్తిస్తాను. ఇప్పుడు రమణ గారు లౌకిక వ్యవహారాల జోలికి పోకుండా ఒక మనిషిగా అక్షరాలను మనకు అందిస్తూ ఉన్నారు, కాబట్టి ఆయన మనిషి అని చెప్పి కాకుండా మనిషి అని చెప్పి నాకు ఒక భావన ఉంది. అందుకని ఆయన సజ్జనుడికి మించి సజ్జనుడిగా నేను భావిస్తూ ఉన్నాను. ఆయన గతంలో న్యూమరిక్లు ఒక వినూత్న సాహిత్య ప్రయోగాన్ని మనకు అందించారు. నానీలు చెప్పారు, వచన కవితలు అల్లారు, గీతాలను మనకి వినిపించారు. అదంతా ఎందుకు చేశారు? భలే మంచి రోజు కోసం. ఆయన పుస్తకం పేరు కూడా భలే మంచి రోజు. ఈ ప్రపంచీకరణ సందర్భంలో దుష్పరిపాలనలు కొనసాగుతున్న దశలో సాహిత్యం మరో జీవితమై కృషి చేస్తున్న యశస్వి రమణ మన ముందు రచయితగా నిలబడి ఉన్నారు. ఇప్పుడు రమణ యశస్వి మా గణపవరం కథలను మన ముందుంచారు. పేరును బట్టి చూస్తే ఇది ఒక ప్రాంతానికి గ్రామానికి చెందిన సాహిత్యం. గణపవరం తన సొంత ఊరు,
ఎవరికైనా తన పుట్టిన ఊరు అంటే మమతలు ఎక్కువ. ఒక గ్రామాన్ని కథల్లోకి తీసుకురావటం అంటే అక్కడ జీవితం, భాష, యాస, సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతిని ఇతరులకు పరిచయం చేయటం. ఇది నేడు చాలా అవసరం. ప్రపంచం ఒక కుగ్రామం అని అనుకుంటున్న సందర్భంలో ఒక గ్రామ సమాజాన్ని కథగా మార్చడం అంటే కష్టమైన విషయమే. ఆ పని ఇంతకు ముందు ఎవరైనా చేశారా అంటే చేశారు. అలా చేసిన వారు వారిలో మాగోఖలే ముఖ్యులు. గుంటూరు జిల్లా బ్రాహ్మణ గోడూరు గ్రామానికి చెందిన వారి కథలు చదువుతుంటే ఆ గ్రామం మన కళ్ళెదుట ప్రత్యక్షమవుతుంది. గోఖలే కథల్లో అట్టడు వర్గాలు, వర్ణాల జీవితం ఇమిడి ఉంది. గుంటూరు గ్రామీణ మాండలికంలో కథనాలను రెండింటినీ అందించిన తొలి కథకుడు వారు. ఇంకా మనకు తెలిసిన గ్రామీణ లేదా ప్రాంతీయ సాహిత్యం గురించి నాలుగు విషయాలు. సత్యం శంకర్ మంచి అమరావతి కథలు, ఇవి గుంటూరు నుంచి వచ్చిన సంకలనాల గురించి చెప్తున్నాను. సత్యం శంకర మంచి అమరావతి కథలు, డాక్టర్ నక్కా విజయరామరాజు భట్టిప్రోలు కథలు, మా ఊరి కథలు, పూజోట శౌరీలు సిలువుగుడి కథలు, బావరాజు పద్మిని ప్రియ మా బాపట్ల కథలు, సుజాత వేల్పూరి పల్నాడు కథలు, ఇవి ఆ గ్రామాల పేర్లతో వచ్చిన గుంటూరు సీమ నుంచి వచ్చిన కథా సంపుటాలు. ఇంకా అందే నారాయణస్వామి, పాపినేని శివశంకర్, ఒల్లూరు శివప్రసాదు, డాక్టర్ గురవారెడ్డి ఆర్థోపెడిక్ సర్జన్, ఆయన కథలు చదువుతుంటే, గురవాయణం కథలు చదువుతుంటే మనకు బ్రాడీపేట, అరండల్పేట, గీతా కేఫ్ అన్నీ కనపడతాయి అన్నమాట. అలాగే పెనుమాక నాగేశ్వరరావు రాసిన కథలు ఉన్నాయి. గుంటూరు కథల సంకలనంలో గుంటూరు జీవితాన్ని ప్రతిబింబించే కథలే అన్నీ. ఆ సంకలనాన్ని 2013లో అభ్యుదయ రచన సంఘం పక్షాన నా సంపాదకత్వంలో వెలువడింది. మన గుంటూరు సీమ దాటి బయటికి వెళితే నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, కదీరిబాబు, నిశాపతి ఇలా చాలామంది ఉన్నారు. ఇంతకీ ప్రాంతీయ సాహిత్యం ఎందుకు కావాలి, ఎందుకు ఉపకరిస్తుందన్న ప్రశ్నలకు మంచి సమాధానం ఉన్నాయి. ప్రముఖ చరిత్రకారులు ఒకులాభరణం రామకృష్ణ గారు చరిత్రకు సంబంధించిన చెప్పిన విషయాలనే సాహిత్యానికి కూడా మనం అనుబంధించుకుందాం. విస్తృత పరిధిలో చరిత్ర దృక్పథాన్ని అవగాహన చేసుకోవటానికి, మానవ సమాజాలను సూక్ష్మ స్థాయిలో విశ్లేషించుకోవటానికి ఈ ప్రాంతీయ చరిత్రలు, వాటిలో భాగంగా స్థానిక చరిత్రలు తోడ్పడతాయి. స్థానిక చరిత్రలు, సంస్కృతులు బృహత్ చరిత్రలో అంతర్భాగాలు. బృహత్ చరిత్ర నిర్మాణానికి ఇవి దోహదం చేసి సంపన్నతను, మరింత సమగ్రతను చేకూరుస్తాయి. ఇవి ఒకులాభరణం రామకృష్ణ గారు చెప్పిన మాటలు. మరో విషయం కూడా ప్రస్తావిస్తాను. అప్పుడప్పుడు చరిత్రలో కొన్ని ఖాళీలు ఏర్పడతాయి. ఆ ఖాళీలను సాహిత్యం పూర్తి చేస్తుంది. ఇదిగో ప్రాంతీయ సాహిత్యం కథలు, కవిత్వం, నవలల్లో కానీ ఇటువంటి సదృశ్యాలు మనకు కనపడతాయి. చంద్రవంక అని చెప్పి పోరంకి దక్షిణామూర్తి గారు ఒక కథ రాశారు. మాచర్లలో చంద్రవంక పొంగిపోయి ఆ ఊరు మునిగిపోయి వందలాది మంది చనిపోయారు 64 ప్రాంతాల్లో. ఆ కథ చరిత్రలో లేదు కానీ కథా చరిత్రలోకి పోరంకి దక్షిణామూర్తి గారు తీసుకొని వచ్చారు. అంటే చరిత్ర మర్చిపోయిన చోట చరిత్రలో మిగిలిన ఖాళీలని కథా సాహిత్యం, కథా చరిత్ర మిగులు పూరిస్తుంది అని చెప్పి నా అభిప్రాయం కూడా. మా గణపూర్వం కథా సాహిత్యం ద్వారా రమణ యశస్వి గారు చరిత్రతో కూడిన సాహిత్యాన్ని ఇప్పుడు మనకు అందిస్తున్నారు. ఇదిగో ఇందులో గణపూర్వం కథలు 5-6 మాత్రమే పొందుపరిచారు, దొరుకుతాయి. మిగతా వాటిల్లో కరోనా నివారణ, సామాజిక అంశాలు కల్పిస్తాయి. ఇలా అయితే కథా సంపుటి శీర్షికకు న్యాయం చేశారా అని ప్రశ్నించుకుంటే సమాధానం దొరకటం కొంచెం కష్టమే. అయితే ఈ కథల్లోని సారం ఏమిటంటే దేశభక్తి, తెలుగు కోసం తపన, వైద్య విశేషాలు కనిపిస్తాయి. వ్యంగ్యం హాస్యం తొణికిసలాడుతుంది కొన్ని కథల్లో. స్త్రీల పట్ల అత్యంత గౌరవాన్ని రమణ యశస్వి ప్రదర్శించారు. కుటుంబ యోగక్షేమాలను ఆకాంక్షించారు. సమాజంలో చైతన్యం రావాలన్నారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి సమాజం ముందుకు సాగాలనేది ఆయన కథ సారాంశం. అవును, గణపూర్వం కథలు ఏమిటంటే కాటీడి కోక, అమ్మ ఉన్న ఇల్లు, ఎర్రబర్రే ఉన్నాయి. కాటీడి కోక మన ఎవరికీ తెలియని ఒక గ్రామీణ సంప్రదాయాలని మన ముందు ఆ ఊరి భాషలో పరిచయం చేస్తుంది. అమ్మ ఉన్న ఇల్లులో సెల్ ఫోనుని పూర్తిగా స్వాధీనం చేసుకొని తన ఆధీనంలోకి తెచ్చుకున్న మోడర్న్ బామ్మ విశేషాలు తెలుపుతుంది. కుటుంబ బాంధవ్యాన్నే కాదు, త
తన గ్రామంతో ఉన్న అనుబంధాన్ని తెలుపుతుంది. అలాగే ఎర్రబర్ర మనిషికి పశువుకు ఉండే ఒక అనుబంధాన్ని వివరిస్తుంది. గ్రామీణ జీవితంలో ఉండే ఒక సాధారణ దృశ్యాన్ని మన కళ్ళ ముందు ముందుంచారు రచయిత. అవినీతికి కొత్త అర్థం నదినీతిగా చెప్తారు రమణ యశస్వి. వర్క్ డిలేడీస్ మనీ ఎక్స్పెక్టెడ్ అని అవినీతి భాగవతాన్ని కొత్త అర్థంతో మన ముందు ఉంచారు ఈ మొగుడు నాకొద్దు కథలో రమణ గారు. నదీ ప్రవాహం ముందుకే కానీ వెనక్కు కాదు. నదిలో మునిగేవాడు ఎప్పుడూ ఒకే నీళ్లలో ఎప్పుడు స్నానం చేయడు. అది ప్రవాహం కాబట్టి నువ్వు నదిలో స్నానం చేస్తున్నంతసేపు నది మారుతూ ఉంటుంది, నీళ్లు మారుతూ ఉంటాయి. అది ఒక గమనించాల్సిన విషయం. అయితే నదీ ప్రవాహం వెనక్కి రావటం అనేది జరిగే విషయం కాదు. అయితే విదేశాలకు వెళ్ళిన వారు వెనక్కి తిరిగి రావటాన్ని తిరిగి వచ్చిన నది కథలో మన రమణ యశస్సు చెప్పి ఆ రావటాన్ని ప్రతిపాదిస్తున్నారు మిత్రుడు. కులమతరహిత సమాజాన్ని ఆశించే యువదంట ఆదర్శాలను మన ముందుంచే కథ చైతన్య దీపం. ఆ జంట తమ కులం చెప్పుకోవటానికి తమ మతం రాయటానికి ఇష్టపడని ఒక మంచి జంట అనమాట. ఒక ఆదర్శవంతమైన జంట, సమాజానికి అటువంటి యువకులు కావాలని సందేశం ఇచ్చే ఒక మంచి కథ అది. కరోనా కష్టకాలంలో ఒక పెద్దమ్మ తన జీవిత కార్యాచరణను సమాజ సంక్షేమం కోసం ప్రకటించటం మనం చదువుతాం. సాంకేతిక పరిజ్ఞానం వికటిస్తున్న ఒక విషయాన్ని గొట్టంగురు కథానిక ద్వారా వ్యంగ్యంగా చెప్పారు రమణ యశస్వి. తెలుగు ప్రాణం కథలో ఏ దేశం ఎగినా ఏ పీఠమెక్కినా తల్లి భాషకు దూరం కావద్దు అనే మంచి సందేశాన్ని ఇస్తారు. తల్లి భాష గురించి నేడు మన తెలుగు సమాజంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్న సందర్భంలో మన భాష రక్షణ పరిరక్షణ కోసం ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరాన్ని కథ చెప్తుంది. సినారే ఏమన్నారు అంటే కవిత్వం కప్పి చెప్తుంది, కథ విప్పి చెప్తుంది. ఈ మాటను ఈ సందర్భంగా రమణ యశస్వి కథలను సమీక్షిస్తూ చెప్తున్నాను. డాక్టర్ రమణ యశస్వి అచ్చులో చూసుకున్న తొలి కథ మదరమ్మ. సుందరమ్మ మనకి మదరమ్మగా ఆమె ఆదర్శవంతమైన జీవన కార్యాచరణ ద్వారా మనకి రచయిత చూపిస్తారు. రమణ గారి కథల్లో అనేక మలుపులు అంటే ట్విస్టులు కనిపిస్తాయి. ఆడపిల్ల వద్దు, మగపిల్లవాడే కావాలన్న వారిపై ఆగ్రహాన్ని ప్రదర్శిస్తారు. ఆ దుర్మార్గాన్ని సహించను అంటారు రమణ గారి కథలు. వాళ్ళ పాపను ఇప్పుడే చూసాం, ఎంత ముద్దుగా ఉందో మహాతల్లి, మన ఇంట్లో మహాలక్ష్మి, అట్లాంటి పిల్లలు మనం కావాలని అనుకుంటాం. అలాగే రమణ గారి కథల్లో ప్రకృతి పర్యావరణాల ప్రేమ ఉంది. ఇజ్రాయల్ గురించి చెప్పారు, అలాగే స్నేహం గురించి కూడా చెప్పారు. వీటన్నిటిని గురించి రమణ గారు మంచి మంచి విషయాలు చెప్పారు. ఈ కథలు చదివితే మున్ముందు రమణ గారు మంచి కథలు రాస్తారన్న వాగ్దానాన్ని ఇస్తున్న ఈ కథా సంపుటిని స్వాగతిస్తున్నాను. ఈ కథలు చదివితే మీకు డాక్టర్ రమణ యశస్వి ఇంతకు ముందు తెలిసిన రమణ యశస్వి కన్నా మరింత బాగా పరిచయం అవుతారు. ఈ కథలను చదివితే మీకు డాక్టర్ రమణ యశస్వి ఇంతకు ముందు తెలిసిన రమణ యశస్వి కన్నా మరింత బాగా పరిచయం అవుతారు. చదవండి. డాక్టర్ రమణ యశస్వి గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. సెలవు మిత్రులారా.